अरे आगरा अरे रे अरे सॉरी वाला एंदी एवर वीलु एंदुक चेस चेस्तुन्नारु अनि अनुकुंटुन्नारा మీరు అనుకునేంత పెద్ద స్టోరీ కాకున్నా ఒక చిన్న స్టోరీ ఉంది, మీరే చూడండి. అరే నీ అమ్మాయిడు ఎప్పుడు పడుకునే ఉంటాడు? అరే లెవ్వురా, అరే లెవ్వురా, ఏం చేసినావురా రాత్రి? గీ ఉల్టా పల్టా పండుడేంద్రా? ఎట్లయినా మన కాలేజ్ గోవా ట్రిప్ పోవాలరా. గోవా పోదాం కానీ ముందైతే కాలేజ్ ఉన్నాడు. అరే గిట్ల తరణవేమిరా, పొద్దున్న లేస్తావు ఫోన్ పడతావు. అరే ఇంత మబ్బు అయితే ఎట్లారా, ఎప్పుడు పని అప్పుడే చేయాలా. ఎంత నెగ్లిజెన్స్ ఉంటే పనికిరాదు లైఫ్లో, నన్ను చూసి నేర్చుకో. వీడు స్టార్ట్ చేసిండు పెద్ద పత్తిత్తులాగా. ఎట్లాగో మన కాలేజీలో అందరు కలిసి పోయే సెకండ్ పీరియడ్కే కదరా, వస్తా పో. నేను పోరా ముసలాడా, నేను పోతున్నా నడు. సరే పో. నా పేరు రోహిత్ అండి. మస్తు బద్దకస్తున్నానని మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, ముఖ్యంగా మా కుమార్ గాడు. అదే పక్కన ఫోటోలో ఉన్నాడు కదా వాడే. క్లాస్ బీకి వెళ్ళాడు కదా అని వాడేం తక్కువ కాదండి, వాడు కూడా అంతే. బట్ కాలేజ్కి పోయేటప్పుడు మాత్రం నా దగ్గరకు వచ్చి పత్తిత్తులాగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఇక విషయానికి వస్తే, మేము డిగ్రీ సెకండ్ ఇయర్, నెక్స్ట్ మంత్ మాకు 25 డేస్ యాన్యువల్ హాలిడేస్ ఇచ్చారు. మా కాలేజీలో ఒక గోవా ట్రిప్ కూడా ప్లాన్ చేశారు, గర్ల్స్ బాయ్స్ అందరూ వస్తున్నారు. అది మాకు పెద్ద డ్రీమ్ ట్రిప్. ఇక దానికోసం మేము చేసే స్టంట్లు ఉన్నాయండి, మామూలుగా లేవు, మీరే చూడండి. ఆ వాటర్ ఇక్కడిరా. నేను తెచ్చుకున్నా, తెచ్చుకుపో నువ్వు. వీడుకు అరే, మన కాలేజ్ గోవా ట్రిప్ ఎట్లయినా పోవాలరా. ఈ ఇయర్ పోకపోతే నెక్స్ట్ ఇయర్ ఎట్లాగో ఫైనల్ ఇయర్, ఎట్లాగో పోలేము. దాని తర్వాత కాలేజ్ లైఫే అయిపోతుంది. ఇంకెప్పుడు రా పోయేది? అవునరా, కానీ పైసలు ఎట్లారా? అదే ఆలోచిస్తున్నారా ఎట్లా అని. మా డాడీకి అడిగినారా, ఈ మంత్ ఫ్లాట్ రెంట్ కావాలని వద్దా అంటుండు. ఒకసారి మీ పిల్లని అడగదురా మరి. సరే నేను ఫోన్ చేసి వస్తా. హలో బేబీ, నీకు ఒక విషయం చెప్పాలి బేబీ. చెప్పు. ఎట్లా చెప్పాలో కూడా అర్థమైతలేదు. ముందు చెప్పి సా. అంటే నేను చెప్తే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని భయమైతుంది. ఫస్ట్ చెప్పు. బేబీ అర్జెంటుగా ఒక 20,000 కావాలి. ఏంది 20,000? నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది, గుర్తుందా అది నీకు? ఫస్ట్ దానికి పార్టీ ప్లాన్ చేయి, తర్వాత చూద్దాం. అర్థమైంది. అర్థమైంది కదా, పెట్టే. సరే పెట్టేస్తున్నా. జీవితం లేవంటారా? నేను కూడా అడిగినారా మా ఇంట్లో. హాలిడేస్ కదా అని 10,000 పంపించిండ్రు. మన బడ్జెట్ 30,000 కదరా. అరే ఒక పని చేద్దాం, ఈ మంత్ ఫ్లాట్ రెంట్ మొత్తం నేను కట్టేస్తా, నా పాకెట్ మనీ ఉన్నాయి. సో నీ దగ్గర 10,000 ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సింది ఇంకెంత? 20,000. నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి మనకి ఎట్లాగో హాలిడేస్, ఫస్ట్ 15 డేస్ ఖాళీగా ఉంటాం. ఆ 15 డేస్లో జాబ్ చేసి ఆ పైసలతోటి గోవా వెళ్ళిపోదాం, ఏమంటావు? ఇప్పటికిప్పుడు జాబ్ ఇచ్చే మహానుభావుడు ఎవర్రా? ఉంటాడ్రా ఎవడో ఒకడు, కూలిపోయినకైనా పోదాం. కానీ వాళ్ళ కాలేజ్లో పాట మాత్రం మస్తు వాడినావు. ఏయ్ అవార్డు ఇవ్వాలరా నీకు. హే ఊకోరా, పైసలెట్లా రావాలో చూడు. చూస్తా. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ దగ్గర ఏమైనా జాబ్స్ ఉన్నాయా? రే ఊకే ఆ ఫోన్ చూడకపోతే జాబ్ ఎట్లా చేయాలో చూడొచ్చు కదరా. రే జాబ్ అంటే గుర్తొచ్చింది, ఆన్లైన్లో మెసేజ్ చూసినారా జాబ్ కోసం? మరి వాళ్ళు కాల్ చేయొచ్చు కదా, చేయకుండా ఏం చూస్తున్నారు? ఇప్పుడే చేస్తావు. హలో, ఏమైతుందో అది జాబ్ కోసం మెసేజ్ చేశాం కదండి. అవును. 15 డేసా? 15 డేస్ చేస్తామని చెప్పరా. సెలెక్ట్ అయితే జాబా? మళ్ళీ ఇదేంద్రా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమన్నారు 15 డేస్ చేస్తారంటారా? ఏ ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటారంటారా?
ఇంటర్వ్యూ తీసుకున్నాక 15 డేస్ కి మళ్ళీ కాల్ చేసి సెలెక్ట్ అయితే పిలుస్తారంట. పెద్ద స్టోరీ ఉంది. ఆ టైంకి మనం గోవా కూడా వెళ్ళిపోతాం. లైట్ తీసుకోరా, అంత వేస్ట్ 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 జాబ్. నేను చూస్తా ఇంటర్వ్యూ అని కాని పని. చూడు చూడు, నేను చూస్తా. అరే రే, హలో. అవునండి, మేమే. ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా? ఆ సరే అండి, తప్పకుండా వస్తాం. రీ జాబ్ అంటారా? డైలీ 1500 ఇస్తారంట, వీక్లీ పేమెంట్ అంట. ఏమంటా మరి? ఇస్తారంట ఆ పక్క. వేరే ఆప్షన్ ఉందారా? రేపు పోదాం మూసుకొని. సరే, ఏమంటావు? సరే. ఓ మీరా? మేమే. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏం లేదు బ్రో, ఓ ప్రోడక్ట్ ఉంది. కస్టమర్ దగ్గరికి వెళ్ళి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్స్ తీసుకురండి, అంతే. ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోతే? ఏం పర్లేదు, మీ పేమెంట్ మీకు ఇచ్చేస్తాను. ఓకే సార్. తీసుకొని గోవాకి వెళ్ళిపోదాం పదరా. అరే అరే, నారాయణ నారాయణ. ఓ నారాయణ. ఓ రాలే మీకు నారాయణ? నారాయణ లేడా? నారాయణ అని నారాయణ లేడా? నారాయణ లేడా? నారాయణ లేడు, శిష్యతన్ లేడు. దెంగే నారాయణ లేడా? అంటే ఇప్పుడు మాకు పైసలు ఇవ్వాలండి. ఆడే పైసలు ఇవ్వకుండా వేయండు. మీకు పైసలు ఇచ్చేయండి, నడుగురికి వెళ్ళి. రాయుడు, ఊకో ఊకో, పోతాం కానీ. అరే అని ఫోన్ చేసామా? నెంబర్ ఉందిగా. చేరు చేరు చేరు. బిజీ వస్తుందిరా. అరే కట్ చేసి మళ్ళా చేరు. మళ్ళీ బిజీ వస్తుందిరా. కట్ చేసి మళ్ళా చేరు. అరే స్విచ్ ఆఫ్ అంటారా? రే వాడు మనల్ని మోసం చేసి ఉంటారా? అంత అయిపోయిందిరా. ఆ డబ్బులు రాలేవు, మనం ఈ గోవాకే పోలేము. మొత్తం ఆ నారాయణ గారి వల్ల అయింది. వేస్ట్ కాదు, పోనీరా, వదిలే. ఎవడైనా రప్పిస్తాడేమో చూద్దాం. మనకు ఒకటి రప్పించేది, ఒవ్వడియాడు మన కప్పు. అవసరం ఈ నారాయణ గారికి? నారాయణ నారాయణ అంటే భగం చేస్తూ కూర్చోకుండా. ఏమో ఈ వేస్ట్ కాదు, ఎట్లుంటారో, ఎక్కడికి వెళ్ళొస్తారో ఏమో. అరే కుమార్, ఏదో మెసేజ్ వచ్చింది చూడు. నీకు నాకెవరు చేస్తారా కంపెనీ వాడు తప్ప? నువ్వు చూడరా ఇంకి. అరే కుమార్ ఇక్కడ రారా. అరే అరే కుమార్, ఏంద్రా? అరే నువ్వు మొన్న మన కాలేజ్లో సింగింగ్ కాంపిటీషన్లో విన్ అయినావు కదరా, ప్రైజ్ ఇస్తామని లలన క్రియేషన్స్ వాళ్ళు మెసేజ్ చేసిర్రా.
ఏ వల బొంగులో ప్రైజ్ మనకెందుకురా, చూద్దాంలే టైం వచ్చినప్పుడు. అరే నెగ్లెక్ట్ చేయకు మామా. నెగ్లిజెన్స్ గురించి నువ్వు చెప్తున్నావారా? అల్లా ప్రైజ్ మనీ మన ఉంటుందేమోరా. నువ్వు ఇంకా గోవా ట్రిప్ మైలోనే ఉన్నావారా? వాళ్ళు ఇస్తే ప్రైజ్ ఇస్తారు కానీ మనీ అయితే ఇవ్వరుగా. లైట్ తీసుకోమచ్చా. మొన్న నిన్ననే గోవా పోయినానంటరా? పోనీరా, నిన్న అనుకుంటాం అన్నీ జరుగుతాయేంది. సరే గాని, అరే ఆఫీస్ దగ్గరికి వెళ్ళొద్దాంరా. ఏమిరా ఊకే పోదాం పోదాం అంటావు? వాళ్ళు ఏమైనా పైసలు ఇస్తారా? అవాడే కదా, అయినా మనల్ని గోవా వెళ్ళిపోయినారుగా. సరే ఊకే, ఇక రేపు పోదాంలే. ఎక్స్క్యూజ్ మీ. హా చెప్పండి. మాకు అవార్డ్ అని సంథింగ్ మెసేజ్ వచ్చింది. మీ నేమ్ చెప్పండి. కుమార్ అండి. ఓ ఓకే. యాక్చువల్లీ అది ప్రైస్ కాదండి, గోవా ట్రిప్ వర్చెస్ అన్నమాట. లన్నా క్రియేషన్స్ నుంచి టుడేస్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము. మీలాంటి యూత్ ఉంటే బాగుంటుందని, మాకు పబ్లిసిటీ కూడా అవుతుందని చెప్పేసి కాలేజ్లో మీ నెంబర్స్ తీసుకొని మీకు టికెట్స్ పంపించాం. అది 2 డేస్ ఈవెంట్ అవుతుంది అండ్ 8 డేస్ అండ్ మీరు వెకేషన్ కూడా ఎంజాయ్ చేయడానికి కూడా ఉంటుంది అక్కడ. ఇంకేముంది సెట్రా? ఒకసారి మీ మెసేజ్ చూపించండి. ఈరా ఈరా. ఓ యాక్చువల్లీ మీకు 11K మెసేజ్ వచ్చింది. మీరు 11K కలెక్ట్ చేసుకుని ఉండాలి. ఇప్పుడైతే ఎక్స్పైర్ అయిపోయింది. లైక్ మా ఈవెంట్ 14th ఉండింది. మీరు ఆ ఈవెంట్కి అటెండ్ అయ్యి తర్వాత 8 డేస్ ట్రిప్ కూడా ఎంజాయ్ చేస్తారు గోవాలో అనుకున్నాం, అందుకే మెసేజ్ ఇచ్చాం. బట్ ఇప్పుడైతే ఇది ఎక్స్పైర్ అయిపోయింది. వి కాంట్ డూ ఎనీథింగ్, సారీ. ఏయ్ ఆగ్రా నువ్వు. అదండి మ్యాటర్. అందుకే చేజింగ్. పత్తిత్తుల బిల్డప్ ఇచ్చిన వాడే పెద్ద బద్దకస్తుడు. అయినా వాడు బద్దకస్తుడా ఈడు బద్దకస్తుడా అని కాదు, సమయం ఎంతో విలువైనది. ఏ సమయంలో చేయాల్సిన పనిని అదే సమయంలో చేయాలి, లేదంటే అదృష్టం చేజారిపోతుంది. ఆలస్యం అమృతం విషం.